కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. బుల్లితెరపై అనేక పాత్రల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు యాక్టర్ నందు. ప్రస్తుతం నందు మనతో పాటు ఉన్నారు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ నందు. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ కృష్ణు, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి, జర్నలిస్ట్గా మీ ప్రయాణం సాగింది, అలాగే తర్వాత ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యారు, తర్వాత హీరోయిన్గా కూడా కొన్ని పాత్రలు చేసినట్టున్నారు, ఏంటి అసలు యాక్టింగ్ వైపు మీ అడుగులు ఎలా సాగింది? యాక్టింగ్ వైపు అంటే అది అన్ఎక్స్పెక్టెడ్. నేను జర్నలిస్ట్ అనేది ఫస్ట్ అందరికీ తెలుసు. నేను హైదరాబాద్ వచ్చింది కూడా నాకు చిన్నప్పటి నుంచి యాంకరింగ్ అంటే ఇంట్రెస్టు. సో యాంకరింగ్ డైరెక్ట్గా యాంకర్గా అవుతాను అంటే ఇంట్లో మన ఫ్యామిలీలో ఎవరూ లేరు, వద్దు, ఇలాంటిది ఉండేదన్నమాట. సో ఎలా అయినా యాంకర్ అవ్వాలి అని చెప్పి చిన్నప్పుడు స్కూల్లో కానీ ఎక్కడైనా ఫంక్షన్స్ అవి అవుతూ ఉంటాయి కదా, మైక్ పెడితే ఆ మైక్ చూసినప్పుడల్లా నేను ఆ మైక్ ఇలా కనిపిస్తే మైక్ని పట్టుకుని ఇలా చూస్తూ ఉండేదాన్ని. నాకు ఇష్టం ఆ మైక్లో మాట్లాడడము, ఆ యాంకరింగ్ చేయడము. సో అలా బీకామ్ వరకు కర్ణాటకలోనే చదువుకున్నాను, తర్వాత యాంకరింగ్ సైడ్ వచ్చేయాలి అనే ఇది ఉండేది. ఇంట్లో ఒప్పుకోలేదు, సో జర్నలిజం చేద్దాము, జర్నలిజం చదువుకుందాము. సో అప్పుడు కొంచెం మీడియా కాంటాక్ట్స్ వస్తాయి, అలా యాంకరింగ్ ట్రై చేసుకోవచ్చు అన్నట్టు ఇంట్లో వాళ్ళు ఎంబీఏ అంటే లేదు, నేను జర్నలిజం చదువుతా అని చెప్పి జర్నలిజం జాయిన్ అయ్యాను ఎలక్ట్రానిక్ మీడియా స్కూల్ ఫిలిం నగర్లో. సో అలా జాయిన్ అయినప్పుడు నాకు ఇక్కడున్న తెలుగు వాళ్ళే తెలుగు చదవడం చాలా కష్టంగా ఉండేది, వాళ్ళకి వచ్చేది కాదు. నేను కర్ణాటకలో పుట్టి పెరిగి అక్కడే చదువుకుని సో తెలుగు బాగా చదువుతాను, తెలుగు బాగా మాట్లాడతాను. సో అలా నాకు క్రాంతి అన్నయ్య అని ఒక అన్నయ్య ఉండేవారు. సో అన్నయ్య నన్ను మహాన్యూస్లో మా చెల్లి అని చెప్పి జాయిన్ చేయించారు. సో అలా మహాన్యూస్ నుంచి చాలా ఛానల్స్, ఆల్మోస్ట్ తెలుగు న్యూస్ ఛానల్స్ అన్నిటిలోనూ వర్క్ చేశాను. అలా అనుకోకుండా ఒకరోజు యాంకర్స్ అందరినీ ఒక ప్రదీప్ షో, కిక్ షో అనుకుంటా నాకు తెలిసి ఈటీవీ ప్లస్లో, ఆ షోకి గెస్ట్గా పిలిచారు, ఏదో స్పెషల్ ఎపిసోడ్ ఆర్ సంథింగ్ ఏదో. అప్పటి వరకు యాంకరింగ్ సైడే నాకు ఇంట్రెస్ట్ ఉండేది. గెస్ట్గా పిలిచిన తర్వాత ఏమైందంటే దాంట్లో ఒక స్కిట్ ఇచ్చారు, ఆ గేమ్ మేము విన్ అవ్వాలంటే నేను ఒక స్కిట్ చేయాలి. సో నాకు యాక్టింగ్ రాదు, ఏమీ రాదు అని సరే ఏదో ఇచ్చారు, అప్పటికప్పుడు అనుకున్నాము, చేసేసాము, ఆ షో విన్ అయిపోయాము. అది చూసి ఒక సీరియల్ మేనేజర్ చూశారు, ఆయన చూసి కాల్ చేశారు, ఇలా మిమ్మల్ని చూసాము, మీ యాక్టింగ్ చూసాము, ఇలా జీ తెలుగులో ఒక సీరియల్ స్టార్ట్ అవుతుంది, మీరు చేస్తారా అని చెప్పి అడిగారు. అడిగితే సడన్గా ఏం అర్థం కాలేదు, యాంకరింగ్ చేయడమే మన ఇంట్లో పర్మిషన్స్ ఇవన్నీ, ఇప్పుడు సడన్గా యాక్టింగ్ అంటే ఇంట్లో ఏమంటారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాక్టింగ్ రాదు, మనం ఎక్కడా నేర్చుకోలేదు. సో కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది. బట్ నాతో పాటు ఇంకొక ఫ్రెండ్ ఉండేది, ఆ కాల్ వచ్చిన తర్వాత తను 2-3 షార్ట్ ఫిల్మ్స్ చేసింది. తను ఏం చెప్పిందంటే సరే చాలామంది సీరియల్ యాక్టర్స్ వస్తారు, అప్పటికి ఇంకా టీనేజ్ చిన్నవాళ్ళం, సో మనం జస్ట్ అలా అన్నపూర్ణ స్టూడియోస్లో ఆడిషన్స్ రండి అని చెప్పారు. సో మనం వెళ్తే చాలామంది సీరియల్ యాక్టర్స్ని చూడొచ్చు, జస్ట్ ఆడిషన్ ఇవ్వకపోయినా వెళ్దాము అంది, తనకి ఇంట్రెస్ట్ యాక్టింగ్. సర్లే చూద్దాం కదా అని చెప్పి వెళ్ళాం. వెళ్తే అన్నపూర్ణ స్టూడియోస్లో ఓపెన్ ప్లేస్లో అసలు 5-6 కెమెరాలు పెట్టారు, సీనియర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, ఒక 200 మెంబర్స్ ఆడిషన్స్కి వచ్చారు, గ్లిజరిన్ లేకుండా ఏడ్ చేస్తున్నారు అక్కడ యాక్టింగ్. వీళ్ళందరి ముందు మనం ఆడిషన్ ఇస్తే మనకి ఏ డైలాగ్ చెప్పడము రాదు, ఏమన్నా అనుకుంటారేమో, పరువు పోతుంది, ఎందుకు బెటర్ ఆడిషన్ ఏమి ఇవ్వద్దు, వీళ్ళందరినీ చూసి కొంచెం చిల్లే వెళ్ళిపోదాము, అన్నపూర్ణ స్టూడియోస్ కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయి అక్కడ ఒక గాడ్ ఉంటే దాని మీద కూర్చొని వాళ్ళందరినీ చూస్తున్నాం. అందరూ అయిపోయారు, ఈవినింగ్ అయిపోయింది, మా ఫ్రెండ్ ఆడిషన్ ఇచ్చింది, తను ఏదో షార్ట్ ఫిలిం చేసింది, డైలాగ్స్ చెప్పింది, లాస్ట్కి నేను మిగిలా. మేనేజర్ వచ్చి మేడం ఏదైనా ఆడిషన్ చేస్తారా అన్నారు. నాకేం రాదండి, డైలాగ్ కూడా నేను చెప్పలేను, అసలు నాకేం తెలియదు అంటే లేదు మేడం, మొన్న చూసాం బాగుంది, ఒకసారి మీరు ట్రై చేయండి, మేము కొన్ని డైలాగ్స్ ఇస్తాము అన్నారు. అసలు నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను జస్ట్ చూద్దామని వచ్చానంటే లేదు మేడం మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకే పోయేదేముంది, ఒక డైలాగే కదా, మనల్ని ఎవరు సెలెక్ట్ చేస్తారు, ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, అంత పర్ఫెక్ట్ యాక్టింగ్ రాదు కదా, సర్లే అన్నట్టుగా ఏదో డైలాగ్ ఇచ్చారు, అవి చేశాను, అయిపోయింది, వచ్చేసాము. చేసిన 2 డేస్కి కాల్ వచ్చింది జీ నుంచి, మేము ఇలా సో అండ్ సో డైరెక్టర్ మాట్లాడుతున్నాము, మీరిద్దరూ సెలెక్ట్ అయ్యారు ట్విన్స్ రోల్. అంటే నేను షాక్, నిద్రలో ఉన్న అప్పుడే నా ఫ్రెండ్కి కాల్ వచ్చింది, నాకు కాల్ వచ్చింది, అరే బై మిస్టేక్ ఎవరికో చేయబోయి మనకి చేస్తారేమో, ఇది మనకు అయ్యి ఉండదు అని చెప్పి మళ్ళీ పడుకున్నా కాల్ పెట్టేసి. మళ్ళీ కాల్ చేసి నందు గారు మేము మీకే కాల్ చేస్తాము, మీరు ఇలా సెలెక్ట్ అయ్యారు, మీరు ఒకసారి ఛానల్కి వస్తే అనురాధ మేడం ఉన్నారు, మీరు మాట్లాడవచ్చు అనేసరికి ఏం అర్థం కాల. ఇంటికి కాల్ చేసా, ఫస్ట్ మా డాడీకి కాల్ చేసా, డాడీ ఇలా అంటున్నారు, ఇలా ఇలా ఉంటుందంట, మంత్లీ 10-15 డేస్ షూట్ ఉంటుందంట,
మరేంటి చైనా అంటే డాడీ ఏమన్నారు అంటే నువ్వు ఏదైనా చెయ్యి, డాడీ ఫుల్ సపోర్ట్ అన్నమాట. సో నీ మీద నాకు ఆ ట్రస్ట్ ఉంది, నువ్వు ఏదైనా చెయ్యి బట్ నువ్వు చేసిన దానివల్ల ఫ్యామిలీ కానీ నువ్వు కానీ ఎఫెక్ట్ అవ్వకూడదు, ఎవరితో ఏ మాట అనిపించుకోకూడదు, అలా అలా ఉన్నంత వరకు నా సైడ్ నుంచి ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు అన్నారు. అస్సలు నేనైతే హ్యాపీ ఫీల్ అయిపోయా. యాంకరింగే ఇంట్రెస్ట్ ఉండదు బేసిక్గా ఇంట్లో వాళ్ళకి చేయడం, యాక్టింగ్ ఒప్పుకున్నారు. సరే ఫస్ట్ అయితే వెళ్ళు, వెళ్ళి మాట్లాడు, వాళ్ళు ఏం చెప్తారో ఏంటి విను అన్నారు.